సో వెల్కమ్ టు నాగేనా చ మ్యాథ్స్ డే 37 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికీ కూడా స్వాగతం. సో ముందుగా మనం నిన్న రాసిన గ్రాండ్ టెస్ట్ యొక్క రిజల్ట్ని మీ అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. సో నిన్న రాసిన గ్రాండ్ టెస్ట్లో సో 90% నుంచి 100% వచ్చిన స్కోర్ చేసిన స్టూడెంట్స్ 7 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళలో 5 స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తమే నాకు సెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో వాళ్ళ యొక్క వివరాలు ఇప్పుడు చదువుతున్నాను. సో టాప్ 1 జి చంద్రిక హర్షిత జెడ్పి గర్ల్స్ హై స్కూల్ తుని, అండ్ సెకండ్ 1 నల్ల నాగ గణేష్ శ్రీరామ్ తీజ జెడ్పి హై స్కూల్ పేరూరు అమలాపురం, అండ్ థర్డ్ 1 జోస్ మేరీ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ ముమ్మిడివరం, అండ్ ఫోర్త్ 1 కే కళ్యాణి ఎస్డిబి జెడ్పి హై స్కూల్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ అనపర్తి, అండ్ ఫిఫ్త్ 1 దొడ్డ వంశీ శేషు గౌతమ్ మోడల్ స్కూల్స్ మల్కిపురం. సో వీళ్ళు టాప్ 5 స్టూడెంట్స్ 90% to 100%. సో దీంట్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి జి చంద్రిక హర్షిత, ఈ అమ్మాయికి 100% స్కోర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ అమ్మాయి ఇంతకుముందు ప్రీవియస్ 3 టెస్ట్లో కూడా టాప్ స్టూడెంట్గా ఉంది. సో అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో మరి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టైం బాగా ట్రై చేయండి, అసలు ఏమాత్రం మీరు డిస్కరేజ్ ఫీల్ అవ్వకండి. సో ఈ టెస్ట్లో పెట్టి ఇలా గ్రాండ్ టెస్ట్ పెట్టి రిజల్ట్ చెప్పడం కారణం ఏంటంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామని తెలుసుకోవడం కోసం ఇది తప్పకుండా ఉండాలి కాబట్టి పెడుతున్నాను. ఓకే, సో మరి అది ఉద్దేశం ఏమీ లేదు. సో ఈరోజు మనం క్లాసులో రియల్ నెంబర్స్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ద ప్రొడక్ట్ ద ఆర్డర్ ఈజ్ వాట్ ఎవర్ ద ఆర్డర్ మే బి ద బట్ ద ప్రొడక్ట్ ఈజ్ యూనిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు దాని యొక్క క్రమం ఏదైనప్పటికి కూడా లబ్ధం అనేది ఏకైకమని మనం నేర్చుకుంటాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు మనం కొన్ని నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలి అంటే ప్రధాన కారణంగా లబ్ధంగా ఎలా చేయాలి, ప్రధాన కారణంగా లబ్ధంగా చేసిన తర్వాత వాటి యొక్క కాసాగు గాసాక గాసాబా ఏ విధంగా కట్టాలి. సో హౌ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ బై ది మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. ఈరోజు మన ఎక్సైజ్ 1.2 స్టార్ట్ చేస్తాం. సో ఎక్సైజ్ 1.2లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఇప్పటివరకు కూడా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా బేస్ చేసుకుని ఎక్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. సో ఫండమెంటల్ ఆఫ్ అర్థమెటిక్, వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. సో ఎవ్రీ ప్రైమ్ నెంబర్ని కూడా మనం సారీ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసుకోవచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయొచ్చు. ఆ ప్రొడక్ట్ అనేది యూనిక్ మాట. సో ఆ ప్రొడక్ట్లో వచ్చే ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రొడక్ట్ అనేది యూనిక్. సో దీని మీనింగ్ ఇది. దీని గురించి ఒకసారి మనం ఎగ్జాంపుల్ ద్వారా డీటెయిల్గా చెప్పుకుందాం. సో తెలియబడి చూడండి, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చును. ఇంకా ప్రధాన కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు కారణాంకాల లబ్ధం ఏకైకం. సో దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకోండి. కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్య. సో ప్రధాన సంఖ్య కానివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సంయుక్త సంఖ్యలు అవుతాయి. సో ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో మనకి సంయుక్త సంఖ్యలు, ఫర్ ఎగ్జాంపుల్ 4, సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో వాట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? The numbers having one and itself as factors, then those numbers are known as prime numbers. ఒక సంఖ్యకి
ఒకటి లేదా మరే అదే సంఖ్యలు మాత్రమే కారణాంకాలు అయితే ఆ సంఖ్యని ఏమంటాం అంటే మనం ప్రధాన సంఖ్యలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2 తీసుకున్నాను 2 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి 2 యొక్క కారణాంకాలు చెప్పండి 1 అండ్ 2 ఇంకేం ఉండదు సో అందువల్ల 2 అనేది ఏమవుతుందంటే మనకి ప్రైమ్ నంబర్ దిస్ ఇస్ ఏ ప్రైమ్ నంబర్ 2 ని ఏమంటాం అంటే మనం ప్రధాన సంఖ్య అంటాం సో 2 యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2 ఇస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్ రెండు మాత్రమే సరి సంఖ్య అవుతుంది ప్రధాన సంఖ్య అవుతుంది ఇటువంటి నంబర్ ఇంకా వేరే నంబర్ ఏది లేదన్నమాట సో అదే విధంగా మనం ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి 5 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి సో 5 ని డివైడ్ చేసే నంబర్స్ చెప్పండి కారణాంకాలు 1 అండ్ 5 సో 5 ఇస్ ఎ ప్రైమ్ నంబర్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్ 2 5 3 7 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ ఇక్కడకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి 4 తీసుకున్నట్లయితే దీని యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం సారి 4 యొక్క ఫ్యాక్టర్స్ 4 యొక్క కారణాంకాలు చూసినట్లయితే 1 2 4 సో 4 ని 1 డివైడ్ చేస్తది 2 డివైడ్ చేస్తది 4 డివైడ్ చేస్తది సో 4 కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఏదైనా ఒక నంబర్ కి మోర్ దన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం కాంపోజిట్ నంబర్ అంటాం ఇఫ్ ఏ నంబర్ హావింగ్ మోర్ దన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఇస్ నోన్ యాజ్ కాంపోజిట్ నంబర్ ఒక సంఖ్యకు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నట్లయితే సంఖ్యని ఏమంటామంటే మనం సంయుక్త సంఖ్య అంటాం అలాగే ఇక్కడ 6 చూసుకున్నట్లయితే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 3 సంఖ్యల యొక్క సాధారణ ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్దము సో ఎగ్జామినేషన్ లో డిఫైన్ హెచ్సిఎఫ్ అంటే మీరు ఇది రాయాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని రైటింగ్ కాదు హెచ్సిఎఫ్ కి అబ్రివేషన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని డిఫైన్ హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్ అని రాయాలి సో అదే విధంగా తెలుగు మీడియం వాళ్ళకి గసాబా అంటే అడిగితే సంఖ్యల యొక్క సాధారణ ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్దము సో దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఏంటి దీని మీనింగ్ ఏంటి చూద్దాం ఒకసారి ఇప్పుడు మనకి 6 తీసుకున్నాను నేను 8 తీసుకున్నాను ఇప్పుడు ఈ 6 కి 8 కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం సో గసాబా ఫైండ్ అవుట్ చేయాలి చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు చిన్న నెంబర్ కాబట్టి నేను ఎలా రాస్తున్నాను లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అదేవిధంగా 8 ని ఎలా ఇచ్చి మనం 2 క్యూబ్ అని రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 ఆర్ 4 4 2 ఆర్ 8 సో 6 ని 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు 8 ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు 2 క్యూబ్ అంటే 2 ని 3 సార్లు వేసి గుణించుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్ సో ఇక్కడ చూడండి కామన్ గా ఉన్న వాటిలో స్మాలెస్ట్ పవర్స్ తీసుకోమంటున్నాడు ఇక్కడ సో రెండింటిలో కామన్ గా ఏముంది 2 ఉంది సో ఇక్కడ 2 యొక్క పవర్ ఎంత ఉంది 1 ఉంది ఇక్కడ 2 యొక్క పవర్ ఎంత ఉంది 3 ఉంది సో రెండింటిలో స్మాలెస్ట్ ఏంటి పవర్ 2 పవర్ 1 సో 2 పవర్ 1 తీసుకోవాలన్నమాట కామన్ గా ఉన్న వాటిలో స్మాలెస్ట్ తీసుకోవాలి సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుందన్నమాట సో ఇది దీని మీనింగ్ అందరికి అర్థమైంది ఇది సో రెండింటిలో ఉమ్మడిగా ఉన్న వాటిని చూసుకోవాలి ఫస్ట్ రెండింటిలో ఉమ్మడిగా ఏముంది 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఓకే కానీ ఇక్కడ 3 లేదు 3 లేదు ఒకవేళ 3 ఉందని మీరు భావించుకోవాలంటే ఇక్కడ 3 పవర్ 0 పెట్టుకోవాలి ఓకే 3 పవర్ 0 పెట్టుకోవాలి పెట్టి చూసుకోండి ఒకసారి ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది అనుకుందాం సపోజ్ ఇక్కడ 2 పవర్ 1 దీని యొక్క స్మాలెస్ట్ పవర్ ఎంత ఈ రెండింటిలో స్మాలెస్ట్ పవర్ ఎంత 2 పవర్ 1 సో 2 పవర్ 1 తీసుకోవాలి సో ఈ రెండింటిలో స్మాలెస్ట్ పవర్ ఎంత 3 పవర్ 0 ఇక్కడ 3 పవర్ 1 ఉంది ఇక్కడ 3 పవర్ 0 ఉంది సో ఇక్కడ 3 పవర్ 0 అంటే ఎంత మనకి 1 అది సో 2 పవర్ 1 అంటే 2 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది ఓకే సో ఇక్కడ కామన్ గా ఉన్న వాటిలో స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి బాగా అర్థం చేసుకోండి సంఖ్యల యొక్క సాధారణ ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్దము అంటే రెండింటిలో కామన్ గా ఉన్న వాటిలో రెండింటిలో కామన్ గా ఉన్న వాటిలో మనం ఏం చూసుకోవాలి స్మాలెస్ట్ పవర్ తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం హెచ్సిఎఫ్ అంటాం తెలుగులో ఏమంటాం దీన్ని గసాబా అంటాం మీకు ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఒకసారి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 12 తీసుకుంటున్నాను ఓకే అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ 2 వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటి 6 ని 8 ని డివైడ్ చేసే నెంబర్ లో పెద్ద నెంబర్ ఏంటి సో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి ఇక్కడ సో 2 అవుతుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ 10 తీసుకుందాం 10 కి 12 కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి సో 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి
సో 10 ఎల్ రాసుకోవచ్చు మనం 2 × 5. సో ఖచ్చితంగా అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. చూడండి ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్ వచ్చింది. అలాగే ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. సో 12 ఎల్ రాసుకోవచ్చు మనం 3 × 2² అని రాసుకోవచ్చు. ఎందువల్ల 3 × 2² అని రాసుకోవచ్చు, 3 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా రాసుకోవాలి. ఆ పైన ఉన్న పవర్స్ ప్రైమ్ నెంబర్స్ అవసరం లేదు, అలా అవదు. ఈ కింద ఉన్న వాటిని చూసుకోండి. ఓకే, 3 × 2 2² సో 3 2² అంటే 4, 3 4 12 వచ్చింది ఇక్కడ మనకి. సో ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు దీని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2² ఉంది. సో రెండింటిలో కామన్ గా ఏమున్నాయి మనకి, 2స్ ఉన్నాయి కామన్ గా. 5లు ఇక్కడ, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. 5 పవర్ 0 పెట్టుకోవడం వల్ల మనకి ఏమంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఇక్కడ 3 లేదని 3 పవర్ 0 పెట్టుకోవచ్చు కాబట్టి, దానివల్ల ఉపయోగం లేదు మనకి. సో రెండింటిలో కామన్ గా ఉన్నాయి చూసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఎప్పుడు కూడా మనం కామన్ గా ఉన్నాయి చూసుకోవాలి. సో రెండింటిలో కామన్ గా ఏమని చెప్పండి, రెండింటిలో 2 కామన్ గా ఉంది. ఓకే, సో దేని పవర్ తక్కువ, లీస్ట్ పవర్ దేనికి ఉంది, 1 ఇక్కడ. సో 2 పవర్ 1 తీసుకోవాలన్నమాట. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు, 2 పవర్ 1. సో 2 పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. అంటే 10 ని 12 ని డివైడ్ చేసే నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏం చెప్పండి, 2 అవుతుంది. సో గసాబా ఎంత అవుతుంది ఇక్కడ మనకు ఇప్పుడు, గసాబా ఈజ్ ఈక్వల్ టు 2. సో అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. హెచ్సిఎఫ్ ఈ ఫార్ములా అందరూ గుర్తుపెట్టుకోండి, అదే ఈ డెఫినేషన్, ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్దము. గసాబా అంటే వెంటనే మీరు చెప్పగలగలేదు వెంటనే. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత రెండింటిలో కామన్ గా తీసుకోవాలి. ఇక్కడ 3 పవర్ 0 5 పవర్ 0 అలా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో రెండింటిలో 2 కామన్ గా ఉంది. సో దీని యొక్క పవర్ ఎంత, 2 పవర్ 1. దీని యొక్క పవర్ ఎంత, 2³. రెండింటిలో స్మాలెస్ట్ పవర్ ఏంటి, 2 పవర్ 1, కాబట్టి ఇక్కడ 2 పవర్ 1 తీసుకోవాలి. అలాగే ఇక్కడ 10 తీసుకున్నట్లయితే, 12 తీసుకున్నట్లయితే, సో ఎల్ రాశాను నేను 2 పవర్ 1 × 5 అని రాశాను. సో 12 ఎల్ రాశాను 3 × 2² అని రాశాను. సో రెండింటిలో కామన్ గా ఏముంది, 2 ఉంది. 2 యొక్క పవర్స్ కామన్ గా ఉన్నాయి. సో రెండింటిలో లీస్ట్ ఏంటి, 2 పవర్ 1. సో మన గసాబా ఎంత అవుతుంది, 2 అవుతుంది అన్నమాట. సో 10 ని 12 ని డివైడ్ చేసే నెంబర్ లో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 2 అవుతుంది. సో ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ గురించి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్. సో ఎల్సిఎం అంటే ఎల్సిఎం, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం, కనిష్ట సామాన్య గుణిజం అని దాంట్లో డెఫినేషన్ లో ఉంది, కానీ ఈ డెఫినేషన్ అందరికీ రావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్ చేసిన వాటిలో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతకు ముందు డెఫినేషన్ కి దీనికి తేడా ఏంటంటే, ఇంతకు ముందు డెఫినేషన్ లో కామన్ అనే టర్మ్ యూజ్ చేశాడు, అంటే రెండింటిలో కామన్ గా ఉన్న వాటిని తీసుకోమని చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నెంబర్స్. సో రెండింటిలో కామన్ గా ఉన్న దాంతో పని లేదు మనకి. సో రెండింటిలో కూడా హైయెస్ట్ పవర్స్ ఉన్న ఏముంటాయి ఇవన్నీ తీసేసుకోవాలి ఒకసారి. సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకములలో ప్రతి దాని గరిష్ట ఘాతాల లబ్దము. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వీటికి సంబంధించి క్వశ్చన్ చూస్తూ ఉంటుంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయట్లేదు. సో చాలా ఎంత ఈజీగా నేర్చుకోవాల్సిన ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లమ్ చాలా మంది వదిలేస్తారు అన్నమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవి 2 మార్క్స్లు ఇస్తూ ఉంటాడు. సో ఆ ప్రాబ్లమ్స్ వదిలేస్తున్నాడు చేయకుండా. సో నేర్చుకోవాలి కాన్సెప్ట్ ఒకసారి బాగా అర్థం చేసుకుంటే మనం ఏ ప్రాబ్లమ్ అని చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మీ అందరికి కూడా ఇంత ముందు హెచ్సిఎఫ్ అంటే చెప్పాను. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, రెండింటిలో కామన్ గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ తీసుకోవాలి. సో ఎల్సిఎం అంటే రెండింటిలో కామన్ తో పని లేదు, ఇక్కడ రెండింటిలో ఉన్న నెంబర్స్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉన్న నెంబర్స్ లో హైయెస్ట్ పవర్ ఉన్న నెంబర్ తీసుకోవాలి. తీసుకొని వాటిని మనం ప్రొడక్ట్ చేయాలి. ఓకే, దాన్ని ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ అనే మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు మన ఇక్కడ ఏదో 6 10. సో 6 కి 10 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కాసాగు కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో 6 ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 3 అని రాసుకోవచ్చు. అలాగే 10 ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 5 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏమంటుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఇక్కడ 2 పవర్ 1 ఉంది, 3 పవర్ 1 ఉంది. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, 5 పవర్ 1 ఉంది.
సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో ఎల్సిఎం అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఉంది సో ఇక్కడ కూడా ఇక్కడ 2 పవర్ 1 ఉంది ఇక్కడ కూడా 2 పవర్ 1 ఉంది సో రెండిట్లో 2 పవర్ 1 ఉంది కాబట్టి ఒక 2 పవర్ 1 తీసుకోవాలి అలాగే 3 పవర్ 1 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది లేదో మన సమస్య లేదు ఖచ్చితంగా 3 పవర్ 1 తీసుకోవాలి 3 పవర్ 1 అలాగే 5 పవర్ 1 సో దిస్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 2 3 ఇస్ ఆర్ 6 6 5 ఇస్ ఆర్ 30 సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది చెప్పండి 30 వచ్చింది అంటే 6 టేబుల్ లోని 10 టేబుల్ లో వచ్చే లీస్ట్ నెంబర్ ఎంత మనకి ఇక్కడ 30 మాట 6 టేబుల్ లోని రావాలి అయితే 10 టేబుల్ లోని రావాలి లీస్ట్ నెంబర్ అవ్వాలి ఆ లీస్ట్ నెంబర్ ఏంటి 30 అవుతుందన్నమాట సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం సో మీకు ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు నెంబర్స్ తీసుకుని చెప్తే మీకు అర్థం అవుతుంది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇక్కడ నేను వేస్తానంటే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 రాశాను 2 స్క్వేర్ అంటే ఎంత 4 3 స్క్వేర్ అంటే ఎంత 9 9 4 ఇస్ 36 2 క్యూబ్ అంటే 8 8 3 ఇస్ 24 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 తీసుకున్నాను 24 తీసుకున్నాను సో 36 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే సో ఇది ఎలా వచ్చింది 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి 36 తీసుకోవాలి మీరు 36 తీసుకోవాలి సో 36 ని ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి సో 2 ప్రైమ్ నెంబర్ 2 36 ని డివైడ్ చేస్తది కాబట్టి 2 36 ని ఎన్ని సార్లు డివైడ్ చేస్తది 1 టైం 8 టైమ్స్ 18 టైమ్స్ నెక్స్ట్ 2 18 ని 9 టైమ్స్ సో ఇక్కడ 9 వచ్చింది మళ్ళీ 9 ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఎంత 3 సో ఇక్కడ 3 వచ్చి దీన్ని 3 టైమ్స్ సో ఇక్కడ అప్పుడు టోటల్ గా 36 ని ఎలా రాసుకోవచ్చు 2 సెన్ వచ్చినాయి 2 వచ్చినాయి 3 సెన్ వచ్చినాయి 2 వచ్చినాయి సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఇలా చేసుకోవాలి అలాగే 24 తీసుకున్నాను అనుకోండి 24 తీసుకున్నట్లయితే 24 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి 24 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ సో 2 డివైడ్ చేస్తే 3 కూడా డివైడ్ చేస్తే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ సో 2 వచ్చి దీంట్లో 12 టైమ్స్ అగైన్ 2 వచ్చి దీంట్లో 6 టైమ్స్ సో అగైన్ 2 వచ్చి దీంట్లో 3 టైమ్స్ సో 2 సెన్ వచ్చినాయి 3 వచ్చినాయి అంటే ఎలా రాసుకోవాలి 2 క్యూబ్ అని రాసుకోవాలి 3 సెన్ వచ్చినాయి ఓన్లీ 1 3 వచ్చింది 3 పవర్ 1 ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే సో రెండిట్లో మనకి ఏమున్నాయి ముందు చూసుకోవాలి ఇందులో 2 స్క్వేర్ ఉంది ఇందులో 2 క్యూబ్ ఉంది సో రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏముంది చెప్పండి 2 క్యూబ్ 2 క్యూబ్ తీసుకోవాలి హెచ్సిఎఫ్ అయితే అలా కాదు హెచ్సిఎఫ్ అయితే ఏం తీసుకోవాలి లీస్ట్ తీసుకోవాలి హెచ్సిఎఫ్ అయితే 2 స్క్వేర్ తీసుకోవాలి ఎల్సిఎం అయితే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి ఇక్కడ హైయెస్ట్ పవర్ అని ఇచ్చాడు చూడండి గ్రేటెస్ట్ పవర్ సో గరిష్ట ఘాతాంకం అని ఇచ్చాడు సో రెండిట్లో ఉన్న వాటిలో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి గరిష్ట ఘాతాంకం తీసుకోవాలి అలాగే 3 స్క్వేర్ ఉంది ఇక్కడ 3 పవర్ ఉంది రెండిట్లో హైయెస్ట్ ఏంటి గ్రేటెస్ట్ ఏంటి ఇక్కడ మనకి 3 స్క్వేర్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే మనకి 8 అవుతుంది 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది సో 8 9 ఇస్ 72 సో ఎల్సిఎం ఎంత వచ్చింది చెప్పండి 72 అంటే 36 టేబుల్ లోని 24 టేబుల్ లోని వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటి అంటే 72 అన్నమాట 36 2 ఆర్ 72 24 3 ఆర్ 72 సో రెండిట్లో కూడా కామన్ గా ఉండే నెంబర్ అది లీస్ట్ నెంబర్ అవ్వాలి అది ఏమవుతుందంటే 72 అవుతుంది సో ఈ విధంగా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను సో హెచ్సిఎఫ్ అయితే రెండిట్లో ఉన్న వాటిలో ఏం తీసుకోవాలి రెండిట్లో కామన్ గా ఉండాలి ఆ కామన్ గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ తీసుకోవాలి ఎల్సిఎం అయితే రెండిట్లో కామన్ గా ఉండవలసిన అవసరం లేదు కానీ రెండిట్లో కామన్ గా ఉండవలసిన అవసరం లేదు ఉన్నా లేకపోయినా సరే హైయెస్ట్ పవర్ ఉన్న తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ పక్కన సపోజ్ 5 ఉందనుకోండి సపోజ్ అంటే 36 కి ఈక్వల్ కాదనుకోండి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సో ఇక్కడ 5 ఉందనుకోండి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అని వచ్చింది అనుకోండి సపోజ్ మీరు ఇక్కడ పక్కన 5 వేసుకోవాలి 5 పవర్ 1 కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ సో అందులో ఇందులో కామన్ గా ఉందా లేదనేది మనకి సమస్య కాదు కామన్ గా ఉంటాం కాదు ఇక్కడ ప్రసక్తి రెండిట్లో ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఉన్న పవర్స్ లో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి ఓకే సో ఇక్కడ ఇంటూ 5 కూడా వేసుకోవాలన్నమాట ఇన్ కేసు ఇక్కడ పక్కన 5 కనుక వచ్చినట్లయితే వేరే నెంబర్ అయితే తీసుకున్నాడు 5 వచ్చినప్పుడు సో ఇక్కడ మీకు ప్రాబ్లం చేస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ప్రాబ్లం చెప్తున్నప్పుడు సో ఇది ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అంటే సో హెచ్సిఎఫ్ అంటే అర్థమైంది కదా మనకి రెండిట్లో కామన్ గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఎల్సిఎం అంటే రెండిట్లో కామన్ గా ఉంది లేదని మనకి అవసరం లేదు ఇక్కడ చూడండి 5 ఇందులో ఉంది ఇందులో లేదు అయినప్పుడు కూడా 5 పవర్ 1 తీసుకున్నాను
ఇందులో 3 ఉంది ఇందులో 3 లేదు అయినప్పుడు 3 పవర్ 1 తీసుకున్నాను ఇక్కడ 2 ఇక్కడ 2 2 పవర్ 1 ఉంది ఇక్కడ కూడా 2 పవర్ 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 తీసుకున్నాను సో ఈ విధంగా ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ డు దిస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేద్దాం సో ఈ ప్రాబ్లం చేస్తే మీ అందరికీ కూడా ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే Find the HCF and LCM of the following given pairs of numbers by prime factorization method. ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క కసాగు మరియు కసాగాలను ప్రధాన కారణాంక పద్ధతి ఆధారంగా కనుగొనండి. సో ఇది ప్రాబ్లం ఇచ్చాడు. ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజే ఒకరు ఫోన్ చేసి ఏమడుగుతున్నారంటే సార్ మాకు ఎగ్జామ్స్ ఉంటాయి మాకు కూడా ఎగ్జామ్స్ ఉండవా అని అడుగుతున్నారు అది ఖచ్చితంగా నేను చెప్తాను ఏంటంటే మీ బ్యాచ్ అంటే 2021-22 ఖచ్చితంగా మీకైతే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎందువల్లంటే ఎగ్జామ్స్ పెట్టకపోవటం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు వస్తుందన్నమాట టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఏ మార్కులు వేయాలి ఇటువంటివి ఏ విధంగా చేయాలని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సో అందులోకి వ్యాక్సినేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది అందరికీ వ్యాక్సినేషన్ కూడా అవుతుంది కాబట్టి స్కూల్స్ తీస్తారు త్వరలో ఖచ్చితంగా మీ అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్స్ ఇటువంటి సందేహం లేదు సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థి ఫోన్ చేసి మా ఫ్రెండ్ మీకు కూడా ఎగ్జామ్స్ ఉండవు అని చెప్తున్నారు అని అడుగుతుంది అన్నమాట అమ్మాయి సో అటువంటిది ఏమి ఉండదు అటువంటి మీరు పెట్టుకోకండి చక్కగా ప్రిపేర్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి సో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో బాగా ప్రిపేర్ అవ్వండి సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 120 అండ్ 90 సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి 120ని ఏం చేసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే దీన్ని ఏదైనా ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయాలి సో ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో వన్ జీరో ఉంది కాబట్టి 2 డివైడ్ చేస్తుంది లేదా 5 కూడా డివైడ్ చేస్తుంది ఏది తీసుకున్నా పర్లేదు 2 వచ్చి దీంట్లో 60 టైమ్స్ అగైన్ 2 వచ్చి దీంట్లో 30 టైమ్స్ అగైన్ 2 వచ్చి దీంట్లో 15 టైమ్స్ సో నెక్స్ట్ దీంట్లో 3 వచ్చి 5 టైమ్స్ అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం 120ని ఎలా రాసుకోవచ్చు 2³ × 3 × 5 అని రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా కూడా మీరు రఫ్ బుక్లో కాదు రఫ్లో చేయకూడదు ఈ ప్రాబ్లం పక్కనే ఇచ్చేసుకోవాలన్నమాట ఓకే ఈ ప్రాబ్లం పక్కన చేసుకోండి మీ మార్కులు బాగా పడితే సో 90 ఇక్కడ 19 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి సో 19 డివైడ్ చేసే నెంబర్ 2 డివైడ్ చేస్తుంది 45 టైమ్స్ నెక్స్ట్ 45 డివైడ్ చేసే నెంబర్ 3 డివైడ్ చేస్తుంది 15 టైమ్స్ మళ్ళా 15ని 3 డివైడ్ చేస్తుంది 5 టైమ్స్ సో ఇప్పుడు 19 ఎలా రాసుకోవచ్చు మనం 2 × 3² × 5 అని రాయచ్చు ఓకే ఇన్ పవర్ లేకపోతే పవర్ 1 పెట్టుకుందాం సో ఇప్పుడు మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి హెచ్సిఎఫ్ సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి హెచ్సిఎఫ్ అంటే తెలుగులో గసాబా సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి సో హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం రెండింటిలో కామన్గా ఉన్న వాటిల్లో స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి సో రెండింటిలో 2 ఉందా లేదా ఉంది సో ఇక్కడ 2³ ఉంది ఇక్కడ 2⁻¹ ఉంది రెండింటిలో స్మాలెస్ట్ ఏది రెండింటిలో స్మాలెస్ట్ వచ్చి 2⁻¹ 2⁻¹ అనే 2 తీసుకోండి ఇందులో 3 ఉంది ఇందులో 3 ఉంది కానీ ఇందులో 3⁻¹ ఉంది ఇందులో 3² ఉంది రెండింటిలో స్మాలెస్ట్ ఏది 3⁻¹ 3⁻¹ అంటే ఎంత 3 ఓకే సో రెండింటిలో 5 ఉంది ఇక్కడ 5⁻¹ ఉంది ఇక్కడ 5⁻¹ ఉంది ఒక 5⁻¹ తీసుకోండి అంటే ఒక 5 తీసుకోండి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2³ × 6 ఇక్కడ మనకు 30 వచ్చింది ఇప్పుడు
నెక్స్ట్ మనం ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఎల్సిఎం అంటే కసాగు సో కసాగు ఎల్సిఎం అంటే ఏం చేయాలి రెండిట్లో కామన్ గా ఉందా లేదా మనకు అవసరం హైయెస్ట్ పవర్ ఉన్నవాడిని తీసుకోవాలి ఇక్కడ 2 పవర్ 1 ఉంది ఇక్కడ 2 క్యూబ్ ఉంది రెండిట్లో హైయెస్ట్ ఏది 2 క్యూబ్ సో 2 క్యూబ్ తీసుకోవాలి ఇంటూ ప్రొడక్ట్ చేయాలి తీసుకున్న వాడిని ప్రొడక్ట్ చేయాలి ఇక్కడ 3 పవర్ 1 ఉంది ఇక్కడ 3 స్క్వేర్ ఉంది రెండిట్లో హైయెస్ట్ ఏది 3 స్క్వేర్ సో 3 స్క్వేర్ తీసుకోవాలి ఇక్కడ 5 పవర్ 1 ఉంది ఇక్కడ 5 పవర్ 1 ఉంది కాబట్టి 5 పవర్ 1 తీసుకోవాలంటే 5 తీసుకోవాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే ఎంత 8 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 ఓకే సో 8 9 ఆర్ 72 ఇంటూ 5 5 2 ఆర్ 10 1 7 5 ఆర్ 35 1 36 సో దిస్ ఈజ్ 360 సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి ఒకసారి అర్థం చేసుకున్నందుకు కూడా ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి అండ్ నెంబర్ తీసుకోవాలి సో ఇక్కడ 120 తీసుకున్నాను 120 ని డివైడ్ చేసే నెంబర్ 2 తీసుకోవచ్చు 5 తీసుకోవచ్చు ఓకే అదే విధంగా 3 కూడా డివైడ్ చేస్తది 120 ని ఇలా మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు కానీ మనం స్టార్టింగ్ ని 2 తీసుకున్నాను నేను సో 2 వచ్చి దీన్ని 60 టైమ్స్ నెక్స్ట్ 2 వచ్చి దీన్ని 30 టైమ్స్ డివైడ్ చేస్తుంది 2 వచ్చి దీన్ని 15 టైమ్స్ డివైడ్ చేస్తుంది సో 3 వచ్చి 15 ని 5 టైమ్స్ డివైడ్ చేస్తుంది అలాగే ఇక్కడ 90 తీసుకున్నట్లయితే 19 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 2 తీసుకోవాలి 2 వచ్చి దీంట్లో 45 టైమ్స్ 3 వచ్చి దీంట్లో 15 టైమ్స్ 3 వచ్చి దీంట్లో 5 టైమ్స్ తీసుకున్న తర్వాత దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలి దీన్ని ఏమంటామంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం ప్రధాన కారణాంకాల లబ్దం అంటాం ప్రధాన కారణాంకాల లబ్దం చూడండి రెండు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య ఐదు ప్రధాన సంఖ్య 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ సో అందువల్ల వీటిని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు అదేవిధంగా 19 కూడా రాశాను రాసిన తర్వాత ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే హెచ్సిఎఫ్ ఏమో ఎల్సిఎం ది ఇది ఇదేమో ఇక్కడ వేస్తున్నారు ఇదేమో ఇక్కడ వేస్తున్నారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అన్నమాట మిస్కాన్సెప్ట్ అన్నమాట అది అంటే దానికి దీనికి దీనికి దానికి వేసేస్తున్నారు సో మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్ గా ఉండాలి వాటిలో లీస్ట్ పవర్ ఏమన్నా చూసుకోవాలి సో 2 క్యూబ్ ఉంది ఇక్కడ 2 పవర్ 1 రెండిట్లో లీస్ట్ ఏంటి 2 పవర్ 1 3 ఉంది 3 స్క్వేర్ ఉంది రెండిట్లో లీస్ట్ ఏంటి 3 పవర్ 1 5 ఉంది 5 పవర్ 1 ఉంది రెండు కూడా ఒకటే కాబట్టి 5 పవర్ 1 తీసుకోవాలి అలాగే ఎల్సిఎం అంటే రెండిట్లో హైయెస్ట్ పవర్ అది కామన్ గా ఉంది లేది మనకు అవసరం లేదు కామన్ గా లేకపోయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది అనుకోండి ఇంటూ 7 వచ్చింది అనుకోండి సపోజ్ ఆ 7 కూడా ఇక్కడ వేసుకోవాలి రెండిట్లో 7 లేదు అయినప్పుడు కూడా 7 వేసుకోవాలి ఓకే సో ఈ విధంగా ఇక్కడ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి 2 క్యూబ్ తీసుకోవాలి ఇక్కడ 3 స్క్వేర్ తీసుకోవాలి 5 రెండిట్లో కూడా 5 పవర్ 1 ఉంది 5 పవర్ 1 తీసుకోవాలి సో ఈ మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే 72 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 360 వచ్చింది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే 50 అండ్ 60 సెకండ్ వన్ 50 అండ్ 60 సో ఫస్ట్ మనం 50 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి సో 15 తీసుకోండి ఇక్కడ 50 15 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి 2 డివైడ్ చేస్తుంది 5 డివైడ్ చేస్తుంది 2 తీసుకుందాం మనం 2 ఇది దీంట్లో 25 టైమ్స్ సో 2 వచ్చి దీంట్లో 2 డివైడ్ చేయదు 5 5 వచ్చి దీంట్లో 5 టైమ్స్ ఓకే ఇప్పుడు మనం 15 ఎలా రాసుకోవచ్చు 2 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ మనం 60 తీసుకుందాం 60 16 డివైడ్ చేసే నెంబర్ 2 డివైడ్ చేస్తుంది 2 వచ్చి 60లో 30 టైమ్స్ అగైన్ 2 వచ్చి 30లో 15 టైమ్స్ సో 15 డివైడ్ చేసే నెంబర్ 3 సో 3 డివైడ్స్ 5 టైమ్స్ సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ అంటే 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ గసాబా సో ఎస్సిఎఫ్ అంటే ఏం చేయాలి రెండిట్లో కామన్ గా ఉన్న వాటిలో లీస్ట్ తీసుకోవాలి
ఇందులో 2 ఉంది ఇందులో 2 ఉంది రెండిటో లీస్ట్ ఏంటి 2 పవర్ 1 సో 2 పవర్ 1 తీసుకోవాలి మల్టిప్లై చేయాలి ప్రొడక్ట్ చేసుకోవాలి రెండిటిలో 3 కామన్ గా లేదు 3 ని పక్కన తీసేయండి ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది రెండిటిలో కామన్ ఉంది కాబట్టి కామన్ గా ఉన్న వాటిలో లీస్ట్ ఏంటి 5 కాబట్టి 5 పవర్ 1 సో దిస్ ఇస్ ఈక్వల్ 2 పవర్ 1 అంటే 2 అవుతుంది 5 పవర్ 1 అంటే 5 అవుతుంది 2 5s ఆర్ 10 అవుతుంది సో HCF ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 10 వచ్చింది ఓకే నెక్స్ట్ LCM LCM का सागु सो LCM फाइंड आउट చేయాలి మనం LCM फाइंड आउट చేయాలంటే ఏంటంటే సో రెండిట్లో కామన్ గా ఉన్నది లేనిది మనకు అవసరం లేదు హైయెస్ట్ పవర్ తీసుకోవాలి సో ఇక్కడ 2 ఉంది 2 పవర్ 1 ఉంది 2 స్క్వేర్ రెండిట్లో హైయెస్ట్ ఏది 2 స్క్వేర్ సో 2 స్క్వేర్ ఇస్ ది హైయెస్ట్ సో రెండిట్లో 3 లేదు అయినప్పుడు కూడా మనం 3 పవర్ 1 తీసుకోవాలి సో రెండిట్లో 5 స్క్వేర్ 5 పవర్ 1 ఉంది సో మనం ఇక్కడ 5 స్క్వేర్ తీసుకోవాలి సో దిస్ ఇస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 3 పవర్ 1 అంటే 3 5 స్క్వేర్ అంటే 25 25 4s are 100 into 3 300 సో దిస్ ఇస్ 300 సో 50 టేబుల్ లోని 60 టేబుల్ లోని వచ్చే లీస్ట్ నంబర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటంటే 300 అన్నమాట ఓకే సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి సో చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఎవరికి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను సో ఫస్ట్ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి సో ఇలా చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నేను 2 వేసుకున్నారు కదండి మీరు నేను 5 వేసుకుంటాను అంటే ఇష్టం అలా కూడా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా చేస్తేనే మంచిది ఇంకా నేను చెప్పినట్టు చేయకుండా మీరు వేరే విధంగా ఆలోచిస్తే చాలా మంచిది మ్యాథమెటిక్స్ లో కావాల్సింది అదే సో అదే విధంగా ఇక్కడ 60 వేశారు కదా ఇక్కడ 60 స్టార్టింగ్ నేను 2 వేసుకోనండి 5 వేసుకుంటారండి వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడే కానీ చెప్పుకున్నాము ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ మీరు ఇక్కడ 5 వేసుకున్నారు అనుకోండి ఎలా వస్తుంది 5 × 5 × 2 అని రావచ్చు సో ఆర్డర్ యొక్క మారినప్పటికీ కూడా ఆ ప్రొడక్ట్ మాత్రం యునిక్ అవుతుంది సో ఆర్డర్ మారచ్చు ముందు 5 వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ 2 ఈ 2 నెక్స్ట్ వస్తుంది ఎక్కడో ఒక ఐదో ప్లేస్ లో ఓకే సో ఆర్డర్ తో మనకి ఇంపార్టెన్స్ లేదు సో ఏదన్నా ముందు వేసుకోవచ్చు సో అలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న తర్వాత హెచ్సిఎఫ్ అంటే సో రెండిట్లో కామన్ గా ఉండాలి లీస్ట్ పవర్ తీసుకోవాలి సో ఎల్సిఎం అంటే రెండిట్లో కామన్ గా ఉన్నది లేనిది మనకు అనవసరం సో రెండిట్లో ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి సో ఒక దాంట్లో లేదనుకోండి లేకపోయినా సరే సపోజ్ ఇక్కడ చూడండి 3 పవర్ 1 అందులో 3 లేదు కదా సార్ అనుకోవచ్చు మీ అందరూ సో 3 లేకపోవడం 3 పవర్ 0 ఉంటుంది ఇక్కడ యాక్చువల్ గా 3 పవర్ 0 సో ఇవన్నీ చెప్పుకోవడం అనవసరం మనకి రెండిట్లో ఉన్నది లేనితో మనకు పని లేదు సో ఏది ఉంటే అది తీసుకోవాలి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి మాత్రం రెండిట్లో కామన్ గా ఉన్నదే చూసుకోవాలి కామన్ గా లేకపోతే తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 పవర్ 1 ఉంది ఇందులో అసలు 3 లేదు ఇందులో సో మనం తీసుకోకూడదు ఇంకా 3 ని పక్కన అవాయిడ్ చేసేయండి సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ 37 49 సో మీ అందరికీ తెలుసు 37 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ 37 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ని మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంట సో ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ఏముండదు ఇంకా 37 అవుతుంది అక్కడ సో ఇక్కడ 49 కాంపోజిట్ నెంబర్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 7 × 7 అని రాసుకోవచ్చు రెండిట్లో 7 × 7 అని రాసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి హెచ్సిఎఫ్ గసాబా సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను మేము రెండిట్లో కామన్ గా ఉండాలి రెండిట్లో కామన్ గా ఉంది చెప్పండి 37 లోని 7 × 7 అంటే దిస్ ఇస్ ఈక్వల్ 7 స్క్వేర్ లోని రెండిట్లో కామన్ గా ఏమీ లేదు సో ఎలా చెప్తుంటే ఒక స్టూడెంట్ ఎలా ఉందంటే ఒక మిస్అండర్స్టాండ్ స్టూడెంట్ అంటే సరిగ్గా అర్థం అవ్వట్లేదు మన మ్యాథ్స్ అబ్బాయికి ఏం చెప్పండి సార్ ఇక్కడ 7 ఉంది సార్ ఇక్కడ కూడా 7 ఉంది కదా సార్ కామన్ గా అంటున్నారు అన్నమాట సో దాన్ని మనం కామన్ అంటాం దాన్ని అది కామన్ కాదు సో ఇక్కడ ప్రొడక్ట్ లో కామన్ గా ఏమన్నా ఉందా 37 ప్రొడక్ట్ ఇంకేమి లేదు ఇక్కడ ఇక్కడ 7 రెండింటిలో కామన్ గా ఏమీ లేకపోతే వీటిని ఏమంటారంటే రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ సో ఇఫ్ 2 ఆర్ మోర్ దాన్ 2 నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ దెన్ దోస్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ సో వీటిని ఏమంటాం అంటే మనం కో ప్రైమ్స్ అంటాం కో ప్రైమ్స్
తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు తెలుగులో దీనికి ఇంకో టర్మ్ కూడా ఉంది రిలేటివ్లీ ప్రైమ్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు తెలుగులో సో రెండు టర్మ్స్ ఉన్నాయి సో ఇది నేర్చుకోండి కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే సాపేక్ష ప్రధాన సంఖ్యలు రెండు సంఖ్యలకు ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని ఏమంటాం అంటే మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం చూడండి ఇక్కడ 37 49 రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా 37 ని 49 డివైడ్ చేసి నంబర్ లో 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు సో ఇలా ఎప్పుడైనా సరే టూ నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది హెచ్సిఎఫ్ ఏమవుతుంది కామన్ ఫ్యాక్టర్ లేదంటే రెండింటిని డివైడ్ చేసి దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది 1 కదా సో హెచ్సిఎఫ్ 1 అవుతుంది అన్నమాట సో ఫస్ట్ దీనికి హెచ్సిఎఫ్ 1 వచ్చింది నెక్స్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగు కొనుక్కోవాలి ఓకే సో ఎల్సిఎం అంటే చూడండి మనకి కామన్ గా ఉంది లేదు దంతో ప్రసక్తి లేదు ఇందులో ఎంత ఉంది 37 పవర్ 1 ఉంది 37 పవర్ 1 తీసుకోండి 37 తీసుకోండి ఇందులో ఏముంది 7 స్క్వేర్ ఉంది 7 స్క్వేర్ తీసుకోండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి సో 37 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49 సో ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం 37 తోటి 49 మల్టిప్లై చేయండి 7 9 జా 63 6 9 3 జా 27 6 33 7 4 జా 28 8 2 4 3 జా 12 2 14 సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 8 3 11 1 7 8 సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1813 సో ఎల్సిఎం ఎంత వచ్చిందంటే మనకి కాసాగు 1813 1813 సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంటే ఇంకా మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏముండదు సో హెచ్సిఎఫ్ ఇక్కడ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే హెచ్సిఎఫ్ ఎప్పుడు ఏమవుతుందంటే 1 అవుతుంది సో గాసాబా 1 రాసాం సో ఎల్సిఎం ఏమవుతుందంటే ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ రిలేటివ్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ దెన్ దేర్ ప్రొడక్ట్ ఈస్ ద ఎల్సిఎం ఇది మనం చిన్న క్లాసులో నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 5 త్రీకి ఫైవ్ కి ఎల్సిఎం చెప్పమన్నారు అనుకోండి ఎవరైనా మీరు వెంటనే ఏం చెప్పాలి 3 5 దగ్గర ఎంత 15 అని చెప్పొచ్చు ఇంక ఎల్సిఎం ఏం క్యాలిక్యులేట్ చేయట్లేదు ఎందువల్ల అంటే 3 ని 5 ని డివైడ్ చేసిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా 1 కాకుండా సో 1 కాకుండా 3 ని 5 ని డివైడ్ చేసిన నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం దాని ప్రొడక్ట్ అవుతుంది ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ దెన్ దేర్ ప్రొడక్ట్ ఈస్ ద ఎల్సిఎం రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి లబ్దమే మనకి కసాగు అవుతుంది సో ఈ విషయం మనకి చిన్న తరగతుల్లో ఎప్పుడు నేర్చుకున్నాం ఇది సో మరలా ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఓకే అదేవిధంగా రెండు సంఖ్యలు కో ప్రైమ్స్ రిలేటివ్ ప్రైమ్స్ కనుక అయినట్లయితే సో దాని యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది అని చెప్పుకున్నాం సో దానికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది సో 3 కి 5 కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 అవుతుంది 3 ని 5 ని డివైడ్ చేసేలో నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 1 సో ఈ విధంగా చెప్పుకోవచ్చు రెండు సంఖ్యలు కనుక పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి గసాబా ఎప్పుడు 1 అవుతుంది పరస్పర ప్రధాన సంఖ్యలకు గసాబా 1 అవుతుంది పరస్పర ప్రధాన సంఖ్యలకు కసాగు వాటి లబ్ధం అవుతుంది ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ కో ప్రైమ్ నెంబర్స్ ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ దెన్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1 అండ్ ఎల్సిఎం ఈజ్ దేర్ ప్రొడక్ట్ సో ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ చేయాలి హెచ్సిఎఫ్ అంటే 1 అవుతుంది ఎప్పుడు ఆ టూ నెంబర్స్ కో ప్రైమ్స్ అవ్వాలి కో ప్రైమ్స్ అంటే ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే సో 3 ని 5 ని డివైడ్ చేసే నెంబర్స్ కామన్ గా ఏమైనా ఉన్నాయో 1 కాకుండా ఏమి లేవు సో కామన్ గా ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే దాని ప్రొడక్ట్ ఏమో ఎల్సిఎం అవుతుంది 1 ఏమో హెచ్సిఎఫ్ అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ లో వచ్చినప్పుడు వాటికి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనం థర్డ్ ప్రాబ్లం దిస్ ఈజ్ థర్డ్ వన్ థర్డ్ ప్రాబ్లం చేసాం సో ఇది డూ దిస్ లో ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ట్రై దిస్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m cannot end with the digit 0 or 5 for any natural numbers n and m. Is it true? Justify your answer. N మరియు m లు ఏవిని సహజ సంఖ్యలు 3 పవర్ n ఇంటూ 4 పవర్ m యొక్క ఫలిత సంఖ్య 0 లేదా 5 తో అంతం అవుతుందా మీ సమాధానాన్ని సరి సమర్థించండి
ఇక్కడ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m 0 తో గాని 5 తో గాని ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు అయితే కారణం చెప్పాలి అవ్వకపోతే కారణం చెప్పాలి జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే అది సో మనం మ్యాథమెటిక్స్ లో కావాల్సింది ఇదే మనం మ్యాథమెటిక్స్ లో ఆన్సర్ చెప్పడం కాదు కావాల్సింది ఆన్సర్ ఎలా వచ్చిందో ఆ లాజిక్ చెప్పగలగాలి సో ఆ లాజిక్ చెప్పడం వస్తే స్టూడెంట్ కి ఏదన్నా వస్తది ఆ లాజిక్ చెప్పలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ప్రాబ్లమ్స్ వస్తది ఓకే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే చాలా ఈజీ అన్నమాట చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 10 తీసుకుంటున్నాను 10 దేంతో ఎండ్ అయ్యింది మనకి 0 తో ఎండ్ అయ్యింది ఓకే నేను ఇక్కడ 15 తీసుకుంటున్నాను 15 దేంతో ఎండ్ అయ్యింది ఇక్కడ 5 తో ఎండ్ అయ్యింది సో ఇక్కడ 10 ఏమో 0 తో ఎండ్ అవుతుంది ఇక్కడ 5 ఏమో 15 ఏమో 5 తో ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ద డిజిట్స్ ఎండ్ విత్ ద డిజిట్స్ 0 5 అన్నాడు కదా చూడండి ఈ నంబర్ ఏమో 0 తో 0 అనే డిజిట్ తో ఎండ్ అవుతుంది ఈ 15 ఏమో 5 అనే డిజిట్ తో ఎండ్ అవుతుంది సో ఇక్కడ దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దాం ఒకసారి 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను అనుకోండి 2 ఇంటూ 5 వచ్చింది ఓకే అలాగే 15 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను అనుకోండి 3 ఇంటూ 5 వచ్చింది సో మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే ఒక కాంపోజిట్ నెంబర్ ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ 0 తో కానీ 5 తో కానీ ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఖచ్చితంగా ఏముంటుంది చూడండి 5 ఉంటుంది చూడండి ఇక్కడ 5 వచ్చింది ఇక్కడ 5 అలా మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి మీ ఇష్టం 5 తో కానీ 0 తో కానీ ఎండ్ అయిన ఏ నెంబర్ తీసుకున్నా సరే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా 5 రావాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 35 తీసుకోండి సార్ చూపించండి మాకు అని అడుగుతున్నాను 35 తీసుకుంటున్నాను సో 35 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి 75 35 చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 వచ్చిందా రాలేదా 60 తీసుకోండి ఇది 0 తో ఎండ్ అయింది కదా దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి 2 ఇంటూ 13 ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 ఇంటూ 5 2 2 4 4 3 12 5 60 సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను ఇక్కడ చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 వచ్చిందా రాలేదా అంటే ఏదైనా ఒక నెంబర్ 0 అనే డిజిట్ తో గానీ 5 అనే డిజిట్ తో గానీ ఎండ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఏముండాలి 5 ఉండాలి సో ఇప్పుడు అసలైన క్వశ్చన్ లోకి వద్దాం అసలైన క్వశ్చన్ ఏంటంటే 3 పవర్ n ఇంటూ 4 పవర్ m సో ఇందులో 3 అనేది ప్రైమ్ నెంబర్ బాగానే ఉంది 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n ఇంటూ 4 ని ఎలా రాసుకోవచ్చు మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా 2 స్క్వేర్ హోల్ పవర్ m ఓకే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n ఇంటూ ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది ఏ పవర్ mn అవుతుంది ఏ పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn అవుతుంది సో దాని ప్రకారం దీన్ని రాసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2m అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి 3 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను అన్నమాట ఇప్పుడు ఏం చేస్తాను నేను 3 పవర్ సంథింగ్ ఉంది ఇక్కడ 2 పవర్ సంథింగ్ ఉంది మనకి ఇక్కడ అంటే ఇది ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మరి దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎక్కడన్నా మనకి 5 వచ్చిందా రాలేదు సో ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి 5 రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ 0 తో గాని 5 తో గాని ఎండ్ కాదు ఈ నెంబర్ 0 తో గాని 5 తో గాని ఎండ్ అవ్వదు అంటే వన్స్ ప్లేస్ లో 0 గాని 5 గాని రాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో మనం జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కదా జస్టిఫికేషన్ ఎలా చేస్తున్నామంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ త్రీ పవర్ ఎన్ ఇంటూ 4 పవర్ ఎం డస్ నాట్ హ్యావ్ 5 ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 3 పవర్ ఎం ఇంటూ 5 పవర్ ఎన్ డస్ నాట్ హ్యావ్ 5 సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 అనేది లేదు మాట సో దిస్ ఇస్ ద జస్టిఫికేషన్ తెలుగులో ఎవరాయాలి 3 పవర్ ఎన్ ఇంటూ 4 పవర్ ఎన్ యొక్క ప్రధాన కారణాంక లబ్దంలో ప్రధాన
కారణాంకముల లబ్ధములో ఐదు లేదు ఐదు లేదు అందువల్ల ఇది మనకి ఏమవుతుందంటే 3 పవర్ n ఇంటూ 4 పవర్ m అనేది మనకి 0 తో గాని 5 తో గాని ఎండ్ అవదు ఓకే హెన్స్ హెన్స్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ n does not end with 0 or 5 so 3 medium level ayalante 3 power n, n into 4 power m anedi 0 ledha 5 tho antham kaadani rayali okay సో ఇది ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ జీరోతో కానీ ఫైవ్ తో కానీ ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఫైవ్ ఉండాలి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను సో ఇక్కడ త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ పవర్ ఎం తీసుకుందాం ఇది ఫోర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ ఎలా రాశాను నేను టూ పవర్ టూ స్క్వేర్ అని రాశాను సో ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ రాసుకుంటే టూ పవర్ టూ ఎం వచ్చింది సో ఇక్కడ త్రీ అనేది ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇక్కడ టూ అనేది ప్రైమ్ నెంబర్ దాని పవర్స్ ఏమన్నా మనకు అనవసరం ఓకే సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయింది సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫైవ్ ఉందా లేదు ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ పవర్ ఎన్ డస్ నాట్ హ్యావ్ ఫైవ్ త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ పవర్ ఎం యొక్క ప్రధాన కారణంగా లబ్ధంలో ఐదు లేదు సో ఐదు లేదు కాబట్టి హెన్స్ త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ పవర్ ఎం డస్ నాట్ ఎండ్ విత్ జీరో ఆర్ ఫైవ్ కావున త్రీ పవర్ ఎన్ ఇంటూ ఫోర్ పవర్ ఎం అనేది ఐదుతో లేదు సున్నా లేదా ఐదుతో అంతం కాదు సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి ఓకే సో నేను నెక్స్ట్ మనం ఎక్సైజ్ 1.1 లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.1 అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్రింది వారిని ప్రధాన కారణంగా లబ్ధంగా రాయండి అని ఇవ్వడం జరిగింది ఓకే సో ఇక్కడ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయవలసిన జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అలా వదిలేదే సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మాత్రమే రాయమంటే ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి టూ మార్క్స్ వన్ మార్క్ క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్ సో ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా ఉన్నాయి అనుకోవచ్చు కానీ ఇంత ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది చేయకపోవడం అనేది చాలా దారుణం అన్నమాట చాలా మంది చేయరు అదవుతుందా సో ఇప్పుడు ఫస్ట్ 140 తీసుకుందాం 140 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి సో అంటే 140 ని ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి సో 140 ని ఏదైనా ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి సో 2 తో డివైడ్ చేద్దాం 2 వచ్చి దీంట్లో 70 టైమ్స్ అగైన్ 2 వచ్చి దీంట్లో 35 టైమ్స్ నెక్స్ట్ 35 లో 5 వచ్చి 7 టైమ్స్ సో 140 ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం 140 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 అని రాసుకోవచ్చు ఓకే ఇలా చేసుకోవాలి ప్రాబ్లం ఇంతే జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి ఆ ప్రాబ్లం అలా వదిలేదు మనం ఓకే నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 156 ఇచ్చారు 156 సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ 156 సో 156 తీసుకుందాం 156 ని డివైడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్ సో 2 డివైడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను 2తో స్టార్ట్ చేస్తున్నాను 2 డివైడ్ చేస్తుంది కాబట్టి 2 ఇందులో 7 టైమ్స్ 16 లో 8 టైమ్స్ 78 టైమ్స్ అగైన్ 2 వచ్చి దీంట్లో 3 టైమ్స్ ఇందులో 9 టైమ్స్ 39 టైమ్స్ నెక్స్ట్ 39 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ కావాలి 3 డివైడ్ చేస్తుంది 3 39 లో 13 టైమ్స్ ఓకే సో డిజిట్స్ యాడ్ చేసుకుని చూడండి 9 3 అంతా 12 కదా 12 లో 3 డివైడ్ అవుతుంది కాబట్టి 39 లో 3 డివైడ్ అవుతుంది అన్నమాట అలా చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ సో ఇక్కడతో ప్రాసెస్ అయిపోయింది సో 156 ని ఎలా రాయచ్చు మనం ఇప్పుడు 156 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13 రైట్ సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్
3825. So prime factorization chadam 3825. So starting low units place lo 5 undu kabatti din 5 divide chestadi. 5 vachi 38 lo 5 7s are 35. So 7 times so 35. So 32 ante 6 times 25 lo 5 times. This is 765. So ones place lo 5 vachindi kabatti malli again 5 divide chestadi. So 5 vachi 1 time. So next 26 lo 5 times. 15 lo 3 times. So this is 153. So 115 divide chese prime number chudandi 5 3 add chesthe 8 vachindi 8 1 add chesthe 9 vachindi ante 3 lo divide avutund anamata. So 3 vachi deentlo 5 times deentlo 1 time. So again mari 3 divide avutund lo 3 vachi 17 times. Okay, so 17 prime number ikkada process off cheyali. So manam 3825. So deeni ela raskochu ippudu manam. This is equal to 5 2 which got 5 square into 3 square into 17. So ee vidhanga raayochu. So ee problems entadi anni kuda just prime factorization cheyamantunnaru. So aa vidhanga chesam. So next fourth one chuddam. Fourth one 5005. So 5005 ని prime factorization చేద్దాం మనం. So ones place లో 5 ఉంది కాబట్టి 5 డివైడ్ చేస్తది దీంట్లో. So 1001 times. So దీని డివైడ్ చేసే నంబర్ కావాలి. So చూడండి ఇక్కడ ones place లో 1 ఉంది అంటే 2 లో డివైడ్ అవుదు, 3 లో డివైడ్ అవుదు, 4 లో డివైడ్ అవుదు, 5 లో డివైడ్ అవుదు, 6 లో డివైడ్ అవుదు. ఎలా తెలిసిపోతుంది మనకి? So ones place లో 0 2 4 6 8 ఉంటది ఖచ్చితంగా 2 లో డివైడ్ అవుతది. లేదు కట్ 2 లో డివైడ్ అవుదు. దీని యొక్క సమ్ గనక 3 లో డివైడ్ అయిన నెంబర్ అయితే 3 లో డివైడ్ అవుతుంది. దీని అంతా యాడ్ చేస్తే 2 వచ్చింది. సో 2 3 లో డివైడ్ అవుతుంది, 3 లో డివైడ్ అవుతుంది. 4 లో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తో ఫామ్ అయిన నెంబర్ 4 లో డివైడ్ అవ్వాలి. 01 4 లో డివైడ్ అవుతుంది. 5 లో డివైడ్ అవ్వాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. సో 5 లో డివైడ్ అవుతుంది. 6 లో డివైడ్ అవ్వాలంటే 2 లో డివైడ్ అవ్వాలి, 3 లో డివైడ్ అవ్వాలి. సో 6 లో డివైడ్ అవుతుంది. సో 7 అనే ఆప్షన్ ఉంది. సో 7 వచ్చి 10 లో 1 టైం, 30 లో 4 టైమ్స్, 4 7s are 28, 30 lo unchi 28 subtract chesthe 2, 21 lo 3 times. So this is equal 143 vachindi. Ikkada chudandi 1 ki ee 3 add cheyandi 4 vachindi. 4 minus 4 enta 0 ante idi kachithanga 11 lo divide avutundi. 11 lo divide avutundi. So oka play oka number teeskonam oka number ki add chestu madhyalo oka number udelisukuntu ala add chestukuntu aa difference ganaka manaki 11 yokka multiple vasthe kachithanga adi 11 lo divide avutundi. Okay, ardhamaindi kada idi? So 11 ఖచ్చితంగా డివైడ్ చేస్తది దీన్ని. 11 ఇందులో 1 టైం, సో 33 లో 3 టైమ్స్. సో 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ప్రాసెస్ ఇంకొకటి ఆఫ్ చేసారు మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ప్రాబ్లం 7429. ఓకే, దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం మనం. 7429. చూడండి ఇందులో 2 డివిజిబుల్ అవ్వదు, 3 అవుతుంది చూద్దాం. 9 కి 2 యాడ్ చేస్తే 11 వచ్చింది, 11 కి 4 యాడ్ చేస్తే 15, 15 కి 7 యాడ్ చేస్తే 22 వచ్చింది. సో 3 లో డివిజిబుల్ అవ్వదు. సో ఇది ఇక్కడ 29 వచ్చింది కాబట్టి 4 లో డివిజిబుల్ అవ్వదు, 5 లో డివిజిబుల్ అవ్వదు, 6 లో డివిజిబుల్ అవ్వదు, 7 లో అవుతుంది చూద్దాం. 7 ఇందులో 1 టైం, 4 4 లో 0 టైమ్స్, 42 లో 6 టైమ్స్, 9 మిగిలిపోతుంది. సో 7 లో డివిజిబుల్ అవ్వదు, సో 8 లో డివిజిబుల్ అవ్వదు, 9 లో డివిజిబుల్ అవుతుంది చూద్దాం. సమ్ ఆఫ్ ది డిజిట్స్ యాడ్ చేస్తే 9 రావాలి, 9 లో 9 యొక్క మల్టిపుల్ రావాలి. 9 కి 2 యాడ్ చేస్తే 11 వచ్చింది, 11 కి 4 యాడ్ చేస్తే 15 వచ్చింది, 15 కి 7 యాడ్ చేస్తే 22. సో 22 ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 9. 10 లో ఎలాగ డివిజిబుల్ అవుతుంది, 11 లో చూద్దాం. 9 కి 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 13. 7 కు 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో 13 మైనస్ 9 అంటే 4 వచ్చింది. సో దిస్ ఇస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. సో 11 లో డివిజిబుల్ అవ్వదు. సో 12 లో అవ్వదు, 13 14 15 అలా చూసుకుంటున్నట్లయితే చూడండి 17 అవ్వచ్చు. చూడండి 17
17 తీసుకున్నాను ఇప్పుడు నేను 17 4s are 68 సో 4 టైమ్స్ సో 74 లోంచి 68 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది 62 వచ్చింది 17 3s are 51 సో 62 లోంచి 51 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వచ్చింది డౌన్ చేసుకుంటే 119 సో 119 లో 17 7s are 49 సరిపోయింది సో 437 టైమ్స్ డివైడ్ చేసిన 17 నెక్స్ట్ ఇప్పుడు 437 దీని డివైడ్ చేసిన నంబర్ కావాలి ఇప్పుడు మనం సో 17 డివైడ్ అవ్వట్లేదు 19 చూద్దాం ఒకసారి 19 సో 19 2s are 38 సో ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 38 43 అంటే 5 వచ్చింది సబ్ట్రాక్ట్ చేస్తే 57 సో 57 లో 19 వచ్చి 3 టైమ్స్ సో ఇక్కడ 23 ఏమో ప్రైమ్ నెంబర్ వచ్చేసింది సో ఇక్కడతో ప్రాసెస్ ఆఫ్ చేయాలి చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా వచ్చిందో కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంది సో చిన్న చిన్న నెంబర్స్ ఏమి డివైడ్ చేయట్లేదు సో 17 19 20 వరకు వెళ్ళవలసి వచ్చింది 17 ఇంటూ 19 ఇంటూ 23 సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా చేయాలి సో నెంబర్స్ చిన్న నెంబర్స్ తో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది ఇలా నెంబర్స్ పెద్ద నెంబర్స్ అయితే అలా చెక్ చేసుకోవాలి తప్పదు దానికి వేరే ప్రాసెస్ ఏం లేదు 17 డివైడ్ చేస్తుంది అలా చూసుకుంటే వెళ్ళాలి 17 తర్వాత మనకి ఏంటి ఇక్కడ సో ఇందాక నేను చూడండి 2 డివైడ్ చేస్తుందా 4 డివైడ్ చేస్తున్నాను సో అలా అనకూడదు 2 డివైడ్ చేసింది నెక్స్ట్ ఏం చూసుకోవాలి ప్రైమ్ నెంబర్ 3 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 5 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 తర్వాత 11 చూసుకోవాలి 11 తర్వాత 13 చూసుకోవాలి 12 అయి చూడకూడదు ఓకేనా నెక్స్ట్ 12 తర్వాత సారీ 12 అయి చూడకూడదు 13 తర్వాత 17 తర్వాత 19 తర్వాత 23 అలా చూసుకుంటూ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటూ ఉండాలి సో మనకి 1 నుంచి 100 లోపు మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి సో ఈ 25 ప్రైమ్ నెంబర్స్ లో మనకి ఖచ్చితంగా ఏవోటి డివైడ్ చేస్తాయి అన్నమాట వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి ఓకే